పేదవాళ్ళందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తాం. ఇప్పుడు కట్టే ఇండ్లు కాకుండా కొత్తగా కట్టే ఇండ్లకు 4 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజే సుప్రీంకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏదైతే నేను 96లో సామాజిక న్యాయం కోసం ఏబీసీడీ కేటగరైజేషన్ తీసుకొచ్చాను, దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఆ రోజు చేసిన నిర్ణయం సబబైన నిర్ణయం, న్యాయమైన నిర్ణయం, చట్టబద్ధత ఉందని చెప్పడం జరిగింది. మేమెప్పుడు కూడా సామాజిక న్యాయం కోసం ముందుకు పోయాం. సమాజంలో ఉండే అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది. ఇటీవల ప్రధానమంత్రి గారు కూడా, నరేంద్ర మోడీ గారు, ఎస్సీస్కు ఏబీసీడీ కేటగరైజేషన్ ఆమోదించారు. ఇది శుభ పరిణామం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా ఏబీసీడీ కేటగరైజేషన్ ద్వారా సామాజిక న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే వర్షం పడతా ఉంది, కుర్చీలే గొడుగులైనాయి, ఎవరు కదలడం లేదు. ఇది చూస్తే మా బాధ్యత పెరుగుతా ఉంది. ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేము, కానీ ఒకటే నేను కోరుతున్నా, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేస్తాం. నేను ఏ పని చేసినా మీకోసమే ఆలోచిస్తా, పేదవాడి కోసమే ఆలోచిస్తా. రెండోది, నేను ఏ ఒక్కరి వాడిని కాదు, మీ అందరి వాడిని. మీరు బాగుంటే చూసి ఆనందపడాలని ఏకైక ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. సంపద సృష్టిస్తాం, పేదరిక నిర్మూలన చేస్తాం, మా తమ్ముళ్ళని ప్రపంచంలోని అగ్రస్థానంలో పెట్టే బాధ్యత తీసుకుంటాం, రైతులను ఆదుకుంటాం, పేదవాళ్ళకు అండగా ఉంటాం, మా ఆడబిడ్డలకు కూడా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ మళ్ళీ ఇక్కడ భూమి ఉంది, ఒక సోలార్ ప్రాజెక్ట్ కూడా అవకాశం ఉంది, దానికి మీరు మందికి రండి. ఏం తమ్ముళ్ళు ఊహించుకుంటే, మన ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. రాబోయే రోజుల్లో మీ సబ్స్టేషన్లోనే కరెంటు ఉత్పత్తి చేసి మీ వ్యవసాయానికి, మీ ఇండ్లకు కరెంటు ఇచ్చే బాధ్యత మాదే.